రైట్ పాఫన్. సో రంజీ ట్రోఫీకి సంబంధించి ఆంధ్ర తరపు నుంచి హనుమ విహారీ ఆడటం జరిగింది. సో మంచి ఆట తీరును కనబరిచారు. సో ఈ రాజకీయాల నుంచి అతను రాజీనామా చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రాజకీయాల నుంచి ఇట్లా రాజకీయ పెత్తనం జరుగుతోంది, వైసీపీ పెత్తనం. సో అందుకని నేను ఈ జట్టు నుంచి నేను వెళ్ళిపోతున్నాను, ఇక ఆడే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయన రాజీనామా చేయడమే కాకుండా అసలు ఏం జరుగుతోంది అనేది కూడా బహిర్గతం చేయడం కూడా జరిగింది. దీని ఒక రాజకీయ నేత కుమారుడి అంటే ఆయన ప్రోద్బలం, అంటే ఆయన ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడో ఆయనను ఆట తీరులో చేసుకో అని చెప్పినందుకు నా మీద ఈ విధంగా కెప్టెన్సీ నుంచి వైదొలగాలని చెప్పారు. ఈ విధమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఏపీలో. ఒకవైపు మనం చూస్తా ఉన్నాం చాలా రోజులుగా ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా అట్టహాసంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్వహిస్తోంది, కానీ వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ విధమైనటువంటి క్రీడాకారులను ఇబ్బందులకు మాత్రం గురి చేస్తోంది అధికార పార్టీ. చూస్తే ఆంధ్ర క్రికెట్ సంఘంలో రాజకీయ పెత్తనం మరోసారి రచ్చకెక్కింది. ఇక రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన హనుమ హారీ ఏసీఏలో జరుగుతున్న రాజకీయాలను బహిర్గతం చేశారు. ఈ ఏడాది రంజీ సీజన్ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్ గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించారు. రాజకీయ నేతల జోక్యంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నానని సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టాడు. జట్టుకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారు అని ఆరోపించాడు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసింది అని భవిష్యత్తులో ఆంధ్ర జట్టుకు ఆడేదే లేదు అంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఈ రంజీ సీజన్లో జట్టు పరంగా తామెంతో పోరాడామని అయినా క్వార్టర్స్లో ఓడినందుకు బాధగా ఉందని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ద్వారా కొన్ని విషయాలను మీ ముందు పెడుతున్నానని పేర్కొన్నాడు. రంజీలో బెంగాల్తో మ్యాచ్కు కెప్టెన్గా ఉన్న తాను జట్టులోని 17వ ఆటగాడిపై అరిచినందుకు అతడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడని తెలిపాడు. తనపై చర్యలు తీసుకోవాలని ఆ రాజకీయ నేత ఏసీఏపై ఒత్తిడి చేయడంతో తన తప్పు లేకున్నా కెప్టెన్గా వైదొలగమని సూచించారని వాపోయాడు. జట్టు కోసం ఎంతగానో పోరాడి గాయం వేధిస్తున్నా బ్యాటింగ్ చేసి ఆంధ్రను 5 సార్లు నాకౌట్ దశకు తీసుకువెళ్లి తన అంకిత భావాన్ని చాటుకున్నాను అని గుర్తు చేశారు. భారత జట్టు తరపున 16 టెస్టులు ఆడిన తనకంటే అతడే వాళ్లకు ముఖ్యుడు అయ్యాడు అని పేర్కొన్నారు. తన ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించిన అసోసియేషన్ తీరుతో ఎంతో వేదనకు గురయ్యానని, అందుకే భవిష్యత్తులో ఆంధ్రాకు ఆడరాదు అని నిర్ణయం తీసుకున్నాను అని తన సుదీర్ఘమైన పోస్టులో విహారీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆంధ్ర రంజీ జట్టులో 17వ ఆటగాడిగా చేరిన చిత్తూరుకు చెందిన వైసీపీ నేత కె నరసింహచారి కుమారుడు పృథ్వీరాజ్ విషయంలో ఏర్పడిన స్వల్ప వివాదం విహారీ జట్టు నుంచి వైదొలగడానికి కారణమైంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ అయిన నరసింహచారి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడని సమాచారం. ఇక వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి పృథ్వీని రంజీ జట్టుకు ఎంపిక చేయడంలోనూ రాజకీయ నేతల ప్రమేయం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విహారీ ఉదంతంపై ఈ నెల 21న ఆంధ్రజ్యోతిలో ఏసీఏలో మితిమీరుతున్న వైసీపీ పెత్తనం అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు గత నెల 5 నుంచి 8 వరకు విశాఖలో బెంగాల్తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది.
కీ విరామ సమయంలో ఆ మ్యాచ్ కెప్టెన్ విహారీ డ్రెస్సింగ్ రూంలో తోటి ఆటగాళ్లతో చర్చిస్తున్నాడు. నిబంధనల ప్రకారం జట్టులోని 15 మంది ఆటగాళ్లకు మాత్రమే డ్రెస్సింగ్ రూంలోకి ప్రవేశం ఉంటుంది. అయితే 17వ ఆటగాడైన పృథ్వీ అక్కడ కనిపించడంతో ఆ మేనేజర్ను విహారీ ప్రశ్నించాడు. ఈ విషయంలోని విహారీతో జరిగిన గొడవను అవమానంగా భావించిన పృథ్వీ తన తండ్రికి ఫోన్ చేశాడు. సదరు నేత చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం నుంచి ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డికి ఫోన్ చేయించి తన కుమారుణ్ణి అవమానించిన విహారీపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశాడట. దీనిపై ఏసీఏ యాజమాన్యం కూడా తననే విచారణ వివరణ అడగడంతో విహారీ ఆవేదనకు గురయ్యాడు. ఇక ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి ఎక్కువవడంతో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. తర్వాతి మ్యాచ్లకు జట్టు పగ్గాలను వికీ భోయ్కు అప్పగించారు. రాష్ట్రంలో క్రీడా సంఘాలను ఇప్పటికే తన గుప్పెట్లో ఉంచుకున్నాడు అన్న ఆరోపణలు ఉన్న వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి కనుసన్నల్లోని ఏసీఏ నడుస్తోంది అని సమాచారం. ఏసీఏ అధ్యకుడు శరత్ చంద్రారెడ్డి విజయసాయికి సమీప బంధువు. ఇక లికర్ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి ఏసీఏ పదవికి అనర్హుడయ్యే అవకాశం ఉన్నందున తన సోదరుడు రోహిత్ రెడ్డిని ఉపాధ్యక్షునిగా నియమించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. ఏసీఏలో వైసీపీ పాగా వేసినట్టు కూడా గతంలో మనం కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా హనుమ విహారీ చేసిన సంచలన ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇవన్నీ కూడా వెల్లడాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనుమ విహారీ టెస్ట్ క్రికెటర్, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా కెప్టెన్ గా చాలా సేవలు అందించాడు. తన యొక్క కెరియర్ లో సుమారు 7 సీజన్స్ లో 5 సార్లు నాకౌట్ దశకు తీసుకెళ్లాడు. అంతేకాకుండా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు. అటువంటి వ్యక్తికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవం లేదు, తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని చెప్పి ఆయన తీవ్ర మనస్తాపానికి గురే. నిన్న ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో తను ఆంధ్ర క్రికెట్ ఆడనని చెప్పి కూడా ఆయన సంచలన ట్వీట్ చేశాడు. అయితే దీని అంతటికీ కారణం అసలు ఏం జరిగింది అనేది మన విషయం లోతుగా వెళ్తే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుల పాత్ర ఏ విధంగా ఉందంటే, రాజకీయ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, క్రీడాకారులకు రాణించిన వారికి అసలు ప్రాధాన్యత లేదు అనేది ఈ హనుమ విహారీ చేసిన ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జట్టులో 17వ సభ్యుడైన కేఎన్ పృథ్వీరాజ్ కు ప్రాధాన్యత కల్పిస్తూ డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన చిన్నపాటి వివాదం నేపథ్యంలోనే విహారీని క్యాప్టెన్ నుంచి తప్పించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ కేఎన్ పృథ్వీరాజ్ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళడాన్ని విహారీ పద్ధతి ప్రకారం మేనేజర్ని అడగడం జరిగింది. మేనేజర్ ఆ విషయాన్ని ఇతను ఏసీఏ నుంచి సభ్యుల నుంచి వచ్చిన రికమెండేషన్ మేరకు తీసుకొచ్చాం, ఆయన ఇక్కడ ఉన్నాడని చెప్పడంతో దాంతో విహారీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంతేకాదు మేనేజర్ కూడా తీవ్రంగా ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పైకి తీసుకువెళ్లి కేఎన్ పృథ్వీరాజ్ తన తండ్రి ఆ చిత్తూరు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ నరసింహచారి అతనికి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా విహారీ టీమ్ లో ఉండకూడదు, అతను తప్పించాలంటూ కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నరసింహాచారికి అక్కడ ఉన్న వైసీపీ నేతలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డితో పరిచయాలు ఉండడంతో అక్కడ నుంచి ఏసీఐకు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురావడం జరిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హనుమ విహారీని టీమ్ నుంచి తప్పించే అవకాశం లేనందున కెప్టెన్సీ వైదొలగాలంటూ కూడా హనుమ విహారీకి చెప్పడం జరిగింది. కానీ టీం అప్పుడున్న సందర్భాన్ని బట్టి, టీం రాణిస్తున్న పరిస్థితిని బట్టి ఆయన ఏమి చేయలేక, ఆయన ఏమి చెప్పలేక కెప్టెన్స్ నుంచి విహారీ తప్పుకోవడం జరిగింది. కానీ మిగిలిన మ్యాచ్లన్నింటినీ కూడా తన అద్భుత పెర్ఫార్మెన్స్ ఇస్తూ టీం ని నడిపించుకుంటూ వెళ్ళడం జరిగింది. కేవలం ఒక రాజకీయ నేతల ఒత్తిడితో క్రీడాకారుల జీవితాన్ని ఈ విధంగా పాడు చేస్తున్నారనేది మాత్రం ఇప్పుడు క్రికెట్ సంఘంలోనే ఇది ఒక చర్చనీయాంశమైంది. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలో కూడా హనుమ విహారీ చేసిన ట్వీట్, ఏదైతే ఇన్స్టాగ్రామ్ చేసిన పోస్ట్ కూడా సంచలనంగా జరుగుతుంది. ఏసీఏలు వైసీపీ బాగా ఏ విధంగా వేస్తున్నారు, క్రీడాకారుల భవిష్యత్తు ఏ విధంగా ఆడుకుంటున్నారు, అదేవిధంగా ఈ ఎవరైతే హనుమ విహారీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దానికి కౌంటర్ గా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ హనుమ విహారీ ఏ వ్యక్తిని అంటే టీమ్ లో 17 సభ్యుడిగా ఉన్న కేఎన్ పృథ్వీరాజ్ ను ఆయన ఉదాహరిస్తూ ఏవైతే ట్వీట్ చేసి చెప్పాడో తను కూడా తీవ్ర స్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ హనుమ విహారీని ఉద్దేశిస్తూ కూడా ఆయన
నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. నా ఏదైతే అనుబిహారి పోస్ట్ పెట్టాడో అవన్నీ కూడా అవాస్తవాలు, టీం సభ్యులందరికీ తెలుసు. కావాలనే నన్ను ఈ విధంగా దూషించాడని కూడా చెప్పడం జరిగింది. ఇంతకు మించి నువ్వేమీ పీకలేవంటూ కూడా ఆ చౌకబారు వ్యాఖ్యలు చేయడాన్ని తన యొక్క క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా క్రీడా సంఘాలు కావచ్చు, లేకపోతే క్రీడా పెద్దలు కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని క్రికెట్ సంఘాలకు రాజకీయ నేతలకు ఎటువంటి సంబంధం లేదనే దానిపైన ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా హనుమ విహారిపై జరిగిన ఏదైతే ఈ మొత్తం ఈ గొడవ ఎపిసోడ్ ఉందో వాటన్నిటినీ పద్ధతి ప్రకారం విచారణ చేయాలి. రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తే గానీ దీనిపైన వాస్తవాలు బయటపడవని చెప్పి క్రికెట్ సంఘం పెద్దలే ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.